और कौन है ये सर 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 थोड़ा सर నాయకుడు జిల్లా టైగర్ తర్వాత పార్టీకి చాలా ముఖ్యమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు జన్మదినాన్ని సంబంధించి పురస్కరించుకొని ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్తూరు పట్టణమందు నాయకులు మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి గాంధీ విగ్రహం కూడలిలో ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి ఇక్కడ కేక్ కట్ చేసి స్వీట్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంగా ఈరోజు గాంధీ బొమ్మ సర్కిల్లో జరుపుతున్నాము ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండి ఆయన పార్టీ నడిపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆయన కూడా ఒక మినిస్టర్ అయిన దానివల్ల ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన విధంలో ఆయన తగు విధంలో న్యాయం చేస్తున్నారని తద్వారా మీరందరూ కూడా ధైర్యంగా ఉండి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్ర గారి అండగా మేమందరూ కూడా కార్యకర్తలు ఉండి పార్టీని మంచి పద్ధతిలో నడుపుతామని ఈ యొక్క సభాముఖ అందరికి తెలియజేస్తూ జై జగన్ జై పెద్దిరెడ్డి గారు. మన జిల్లా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురువుద్రుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిత్తూరు టౌన్ నందు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన గడిచిన 40 ఏళ్లలో రాజకీయ జీవితంలో ఓటమి ఎరిగిన నాయకుడిగా ప్రజలకు దగ్గరగా ఉండి అండగా ఉండి పార్టీకి దశానిర్దేశం చేసే పరిస్థితిలో ఆయన పార్టీని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలంతా కూడా ముఖ్యంగా చిత్తూరు ప్రజలంతా కూడా చిత్తూరు కాన్స్టిట్యూన్సీలో కానీ జిల్లాలో కానీ ప్రతి ఒక్క వాడవాడలో కూడా ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు. దీని మీద ఆయన ఆరోగ్యంగా ఇంకా ఆయురారోగ్యంగా ఉండాలనేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాసేవలో ఆయన ఇంకా ఉండి కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా దశా నిర్దేశం చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికి కూడా వినపం చేస్తాం. జై జగన్. మన వైఎస్ఆర్ పార్టీ ఒక వన్ ఆఫ్ ది కీ లీడర్ ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి పెద్దిరెడ్డి గారు మన జిల్లాకు అందరికీ ఆశాది చేసినటువంటి నాయకుడు అటువంటి ఆయనకి 100 సంవత్సరాల వరకు ఆయుర్వేదంగా ఉండి మన ప్రజలకు అందరికీ సేవ చేయాలని చెప్పి మన జిల్లా తరఫున అందరం పరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.